ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు కొత్త పాలక మండలి రానుంది ప్రస్తుతం చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి సేవలను ఇక పార్టీకి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు దీంతో ప్రస్తుతం సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న టీటీడీ చైర్మన్ పదవిలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు కీలకమైన హోదా కావటంతో పలువురు సీనియర్లు ఈ పదవిని ఆశిస్తూ ఉన్నారు అందులో ఇద్దరు పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయి సీఎం జగన్ వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీటీడీ చైర్మన్గా బాబాయ్ సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారు రెండేళ్ల పదవీ కాలం తర్వాత కొంత గ్యాప్ వచ్చినా తిరిగి సుబ్బారెడ్డి మరో రెండేళ్ల పాటు ఆయనే తిరిగి ఛాన్స్ వచ్చింది ఈ ఏడాది జూన్తో ఆయన పదవీకాలం ముగియనుంది సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు మూడు రాజధానుల వ్యవహారం ఉత్తరాంధ్ర పైన ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలతో పట్టు పెంచుకునే అడుగులు వేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఆ ప్రాంతం పైన ఎన్నికల వేళ మరింతగా ఫోకస్ చేయాలని సీఎం జగన్ సూచించారు అందులో భాగంగా ఎన్నికల వరకు కూడా టీటీడీ చైర్మన్ బాధ్యతలను మరో నేతకు అప్పగించే విధంగా సూత్రప్రాయంగా నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల చైర్మన్ పదవి కోసం సీనియర్లు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తిని పెంచుతుంది టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి రెండోసారి రెన్యువల్ సమయంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కరుణాకర్ రెడ్డి టిటీడీ చైర్మన్గా పనిచేశారు ఆ సమయంలో పలు కీలక నిర్ణయాలను అమలు చేశారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనూ తిరిగి స్వామి సేవ ప్రథమ సేవకుడిగా పనిచేయాలని ఆయన బోమన ఆశించారు టీటీడీ చైర్మన్ మార్పు అంశం చర్చల వేళ తాడేపల్లికి వచ్చిన కరుణాకర్ రెడ్డికి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు దీంతో సుబ్బారెడ్డి తర్వాత కరుణాకర్ రెడ్డికి అవకాశం దక్కుతునే దక్కుతుందనే ప్రచారం మొదలైంది మొత్తానికైతే వైవి సుబ్బారెడ్డి గారిని తీసేసి మనకు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అయితే అవకాశం ఇస్తారు